శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. ఇప్పుడు సింహరాశిలో ఏంటంటే బుధుడు ఒకడు, శుక్రుడు రవి ఒకడు, కుజుడు ఒకడు, మూడు గ్రహాలు కలిసి ఉండడం వల్ల అందులో బుధుడు బలహీనమైపోయాడుగా మనం చెప్పుకుంటున్నాం. సెప్టెంబర్ నెలలో చూసుకొచ్చే 15వ తారీఖు శుక్రుడు కూడా వచ్చి అక్కడ కూర్చుంటాడు. కర్కాటకం నుండి సింహరాశిలోకి వస్తాడు వాడు. అంటే శుక్రుడు కూడా శుక్రమోనిలో ఉంటాడు. బుధుడు బలహీనం అవడం, శుక్రుడు కూడా అందులో మూడేళ్ళలో రావడము, దేవుని అంటే సుఖభోగాన్ని ఇచ్చే శుక్రుడు బలహీనపడిపోవడం, మేధస్సు నుంచే బుధుడు కూడా బలహీనపడిపోతాం. సో దానివల్ల ఏంటంటే సుఖమైన యోగము, అంటే ఒక పదవిలో ఉన్న వాళ్ళే కానీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉండవలసిన సుఖాన్ని బలహీనపరుస్తారు వాడు. శుక్రుడు ఎప్పుడైతే మోడ్యంలోకి వచ్చేసాడో సుఖమైన సంసారం, సుఖమైన యోగాలు వీటన్నింటినీ హరింప చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో శుక్రుడు యొక్క కదలిక అనేది మనకు నెక్స్ట్ ఇయర్, అదే ఈ నెల 15వ తారీఖు తర్వాత ఎప్పుడైతే సింహరాశి ప్రవేశిస్తాడో అక్కడ నుండి కొంచెం జాగ్రత్త పడడం చాలా అవసరం పడుతుంటాం. సో శుక్రుడు ఏ విధంగా యోగించే జాతకాలు ఎవరైతే ఉన్నారో, అంటే ఉదాహరణకి మకర కుంభ లగ్నం వాళ్ళు కానీ, అదేవిధంగా మిథున కన్యా లగ్నం వాళ్ళు కానీ ఎప్పుడైతే సింహరాశిలో ప్రవేశిస్తాడో అక్కడ ఈ నలుగురికి ఏంటంటే శుక్రుడి వల్ల వచ్చే యోగాలన్నీ బలహీనపడే అవకాశం కనపడుతుంది. అంటే ఈ లగ్నం వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే శుక్రుడు సింహరాశిలో ప్రవేశిస్తాడో అప్పటి వరకు జరుగుతున్న సంఘటన, అప్పటి వరకు యోగం ఉన్న వాళ్ళకి యోగంలో బలహీనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఎవరెవరు తీసుకోవాల్సి వస్తుంది? కన్యా లగ్నం వాళ్ళు, మిథున లగ్నం వాళ్ళు, మకర కుంభ లగ్నం వాళ్ళు, ఈ నాలుగు లగ్నాల వాళ్ళకి శుక్రుడు విపరీత రాజ్యం ఇస్తాడు. అటువంటి విపరీత రాజ్యం అంటే వాడి ద్వారా విపరీత రాజ్యం వస్తుంది వాళ్ళకి. అటువంటి వాడి ద్వారా వచ్చే విపరీత రాజ్యం వచ్చే ఆ లగ్నాల వాళ్ళకి ఎవరైతే రాజ్యోగం ఇస్తాడో, వాడు ఎప్పుడైతే సింహరాశిలో ప్రవేశించి బలం తక్కువైపోయిందో వాడు ఇచ్చే రాజ్యోగం ఆపేస్తారు. 100 రూపాయలు ఇచ్చే చోట 50 రూపాయలు కూడా ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే అందులో ఉండడం ఒక దోషము, అందులో రవితో కలిసి ఉండడం ఇంకో దోషం, అందులో కుజుడితో కలిసి ఉండడం మూడో దోషం. సో వాడికి ఇచ్చే 100 రూపాయలు 25 మార్కులు, 25 మార్కులు, 25 మార్కులు వేసుకోవడం మొత్తం 75 మార్కులు పడిపోతాయి. ఇంకా 25 మార్కులతో ఉండడు శుక్రుడు, వాడు ఇంకేం చేస్తారు? అంచేత శుక్రభోగంతో యోగంలో ఉన్న వాళ్ళందరూ మాత్రం సింహరాశిలో ఎప్పుడైతే శుక్రుడు ప్రవేశిస్తాడో, సెప్టెంబర్ 15 తర్వాత ప్రవేశిస్తాడో, అప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. జాగ్రత్త వహించాలి ఇప్పటి నుండి ఆ సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు, జాగ్రత్త పడాలి. కానీ ఆర్థికంగా అన్నింటినీ జాగ్రత్త పరచుకోగలిగితే ఒక ప్లాన్ చేసుకోండి, సక్సెస్ ఉంటుంది. ఈ లగ్నం శుక్రుడు ద్వారా రాజయోగం పొందేవాడు ప్రతి ఒక్కరు కూడా చండీకి సంబంధించిన హోమము, చండీ హోమం అంటారు కదా, మనకి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా చండీ హోమం చేయించుకున్నారు, అంత పెద్ద ఎత్తున కాకపోయినప్పటికీ ఎంతో కొంత మంత్ర జపం చేసి దానికి చండీ ఉపాసన స్థితిలో ఉన్న సద్బ్రాహ్మణులు ఎవరంటే మనం పిలిపించుకుని చండీ హోమం హవనైతే ఎవరైతే చేయించుకుంటారో ఈ శుక్రదోషం అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. సో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో మిథున కన్య మకర కుంభ లగ్నం వాళ్ళకు విశేషంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే వచ్చే నెల 15వ తారీఖు ముందు ఒకసారి అటువంటి హోమాన్ని చేయించుకుని సత్ఫలితాలు పొందడానికి ప్రయత్నించండి. రాజమార్గంలో కూడా రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధం.